హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఈరోజు మనం పెసరపప్పుతో ఇడ్లీ చేసుకుందాము. బెస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను ఒక హాఫ్ కప్కు 3/4 కప్ నానబెట్టి పెట్టింది అనమాట. ఇది మనం దానికి తగ్గట్టుగా అంటే 3/4 కప్ ఇదైతే 1.5 కప్పు రవ్వ ఉండాలి. 1.5 కప్పు జస్ట్ ఇడ్లీ రవ్వనే ఇది. ఈ ఇడ్లీ రవ్వనే కడిగి నానబెట్టుకుందాము ఒక 10 మినిట్స్. ఇది కడిగి పెట్టేశాను, 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఈ లోపల మనం ఇది గ్రైండ్ చేసుకుందాము. పప్పు ఇట్లా నేను ఒక్క పచ్చిమిర్చి, చాలా కారం ఉన్నాయి, కొంచెం అల్లం వేస్తున్నా. ఇది నేను మనం గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు. దీంట్లో ఇది నానబెట్టుకున్నాం కదా, మనం ఇది నీళ్లు తీసేసి దాంట్లో వేద్దాం. క్వార్టర్ టీ స్పూన్ సోడా యాడ్ చేసిన, ఎందుకంటే ఇదేం పులవలేదు కదా మనకి, అందుకనే దీనికి తగ్గంత సరిపోను సాల్ట్ యాడ్ చేస్తున్నా. చేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అవసరమైతే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది బాగా బీట్ చేయాలి, ఎందుకంటే మనం సోడా వేసినాం కదా. ఒక చిట్టికడు పసుపు యాడ్ చేస్తున్నాయి, ఎందుకంటే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి కదా మన ఇడ్లీలు, అందుకని. ఇప్పుడు వీటిలలో మనం పెట్టేసుకుందాము. ఇది గ్రీస్ చేసి పెట్టేశాను, కొంచెం ఆయిల్ పెట్టి పెట్టేశాను. మామూలు ఇడ్లీ ఇలా అని చేసుకోండి. సేమ్ ఇడ్లీ పిండిలానే రెడీ చేసుకోవాలంతే, అదే థిక్నెస్ అంతా, అదంతా సేమ్ ఇడ్లీ పిండిలానే. ఓకే, ఇది మనం స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకున్నాం కదా, దాంట్లోకి చట్నీ చేద్దాము. ఇది డిఫరెంట్ చట్నీ, క్యాబేజ్తో చేస్తాను నేను చట్నీ. ఇది అన్ని దోశ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది, హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మనం ఎక్కువ అది పీనట్స్ కానీ, ఎక్కువ కొబ్బరి కానీ అవన్నీ ఏమి ఎక్కువ యూజ్ చేయట్లేదు. దానికి బదులుగా మనము క్యాబేజ్ యూజ్ చేస్తున్నాము, చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నా నేను, దీంట్లో కొంచెం జీరా వేసుకుంటున్నా, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యాబేజ్ 1 కప్ తీసుకున్నా నేను. కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఒక 5 మినిట్స్. ఇది ఉడికిపోయింది, దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారనిద్దాము. దీంట్లో మనం ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి, ఒక
కొద్దిగా పుట్నాల పప్పు, ఒక వెల్లుల్లి. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. అవసరమైతే కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, లేకపోతే నిమ్మకాయ రసం యాడ్ చేస్తాను నేను తర్వాత. అలాగే మీకు చింతపండు అవసరం ఉంటే చింతపండు వేసుకోండి. నాకు దీంతో నిమ్మకాయ నచ్చుతుంది. నేను ఒక నిమ్మకాయ రసం యాడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పెట్టేసుకుందాం మనం. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, అన్న క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశ, ఇడ్లీ, వడ, దేంట్లోకైనా మనం యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మన పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము. ఎమీ ఎమీగా అయితే కనిపిస్తుంది. మన పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఆహా, వేడిగా ఉంది. నేను చూడండి ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనకు 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది. చట్నీ కూడా ఇటు డిఫరెంట్ చట్నీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.